మంచిది కాదు. పుట్టింట జరుగు శుభకార్యములకు ఇంటి ఆడపడుచు వెళ్ళకపోతే లోటుగానే ఉంటుంది. కన్న కుమార్తెను కల్లారా చూస్తే కన్నవారి క్రోధం మంచులా కరిగిపోతుంది. తల్లిదండ్రులను చూడాలనే కాంక్ష నాకు ఉంది, కానీ అందుకు నా పతి సమ్మతిస్తారా? భర్తను ఒప్పించే విధానం పడతికి నేర్పాలా. ఎలాగో నీ నాతుని అంగీకరింపజేసి యాగానికి వెళ్ళు. కనతండ్రిని కొనుక నాకు మనశ్శాంతి కలుగుతుంది. సరే మునీంద్ర, ప్రయత్నిస్తాను. నారాయణ. స్వామి విన్నారా ఈ శుభవార్త? మా తండ్రి మహత్తరమైన యాగం చేస్తున్నారట. అమితానందంతో అందరూ వెళ్తున్నారు. మనం కూడా వెళ్ళాలని నా మనసు ఎంతో తత్రపడుతున్నది. ఏమంటారు స్వామి? ఎంతటి వెర్రి దానవుది! మనల్ని రమ్మని మీ తండ్రి ఆహ్వానించలేదు. యాగ కార్యంలో నిమగ్నుడై మరచి ఉండవచ్చు, అంత మాత్రం చేత మనం వెళ్ళకూడదా స్వామి? పిలువని పేరంటానిక. స్వామి సర్వజ్ఞుడు, మీకు తెలియనదే ఉన్నది. కన్నవారు గురుదేవులు ఆప్తమిత్రులు చేసే శుభకార్యాలకు ఆహ్వానం లేకపోయినా వెళ్ళుట అనుచితం కాదు కదా. దేవి, సత్రయాగం నాడు జరిగిన సంగతులు అప్పుడే మరచిపోయావా? నన్ను పరాభవించటానికే నీ తండ్రి ఈనాడు నిరీశ్వర యాగం సంకల్పించారు. అఖిల లోకేశ్వరులైన మిమ్ము పరాభవించట నా తండ్రికి ఈ విపరీత బుద్ధి ఎందుకు జనించింది? వినాశకాలే విపరీత బుద్ధి. నా తండ్రికి వినాశకాలమా? ప్రభు, అతన్ని ఒప్పించటకు మార్గమే లేదా? సర్వేశ్వరుడు తమరు తలుచుకుంటే సమస్త భవనాలు మారిపోవని నా తండ్రి బుద్ధి మాత్రలేరా స్వామి? దాక్షాయణి, దక్షుని తల మారితేనే కాని బుద్ధి మారదు. ప్రభు, ఈ వినాశం నుండి నా తండ్రిని ఎలాగైనా రక్షించండి. నా కన్న తల్లి మాంగల్యం కాపాడండి స్వామి. నా ఎంత అనుగ్రహం ఉంచి నా కొరకు నీ అర్థాంగినైనా నా కొరకు అంగీకరించండి. మనిద్దరం బయలుదేరి వెళ్ళి ఈ విపరీతపు సంకల్పం నుండి నా తండ్రిని మరలిద్దాం. బయలుదేరండి స్వామి. దేవి, నీ పితృప్రేమ ప్రతిపత్తిని మరపింపచేస్తున్నదే దేవి. స్వామి, నేనక్కడికి వచ్చిన వైపరీత్యములు వాటిల్లు వైరి ఇంత నీ పతి పరాభవించబడటం నీకు సమ్మతమేనా? వాళ్ళు లేదు స్వామి, మీరు పరాభవింపబడిన నేను చూడలేను. అట్లేనే మీరు రావలేదు. నేను వెళ్ళి అజ్ఞానంలో ఉన్న నా తండ్రిని రక్షించుకుంటాను. అది మీవండి స్వామి. భ్రమ, వట్టి భ్రమ. బ్రహ్మ విష్ణువులే చెప్పగా వినని నీ తండ్రి నీవు చెప్పితే వింటాడా? దేవి, ఇప్పుడు నువ్వు వెళ్ళడం మంచిది కాదు. దక్షుడు నా మీది ద్వేషంతో నిన్ను అవమానించవచ్చు. పిలవని పేరంటానికి అయిన వారింటికి వెళ్ళి అవమానించబడటం కన్నా మానధనులకు మరణమే సరండి. బాగా ఆలోచించు స్వామి. నా తల్లిదండ్రులను కాపాడుకునే ప్రయత్నాలు ఎట్టి వైపరీత్యం ఇవ్వండి స్వామి. ప్రభు, సరే భృంగి, మీ మాతృశ్రీని దక్షగృహానికి తీసుకుని వెళ్ళు. అనుజ. సతీ, వెళ్ళు. ప్రభు, వెళ్ళిరా. వెళ్ళి దయచేయండి, దయచేయండి. వెళ్ళి వెళ్ళి దయచేయండి, దయచేయండి. స్వాగతం ఇంద్రాదులకు, స్వాగతం. రానారదారా, ఆ రాడు నా నుంచి అందరూ వస్తారా అని సందేహించావే, ఆహ్వానితులందరూ వచ్చారో లేదో సరిగ్గా చూడు. అందరూ వచ్చారు. మరి పూజ్యుడైన బ్రహ్మవిష్ణువు రాలేదే? వారు ఈశ్వర పక్షపాతులు, రాకపోవడమే మంచిది. ఆహ్వానం పంపించకపోతే బాగుండదనే ఉద్దేశంతో పంపించాను, కానీ వారు రావాలని వాంఛించడం లేదు, రాలేదని చింతించడమూ లేదు.
బాగు బాగు పిలిచి నారాని వారు కొందరుంటే, పిలుగు పైన వచ్చేవారు కొందరుంటారు. ఎవరు ఎవరు నారద? చిక్కులేని వారు ఆత్మీయులే. అమ్మని పిలువకపోయినా రక్తబంధువులు రాకమారు. తన తండ్రి ఇంత శోభాయమానంగా యాగం చేస్తుంటే కనులారా చూడాలని ఏ కన్న కూతురు వాంఛించదు. ఎవరు? సతీదేవి వస్తుందా? అవును. సరే, స్వాగతం స్వాగతం. దధీచ మహర్షులకు సుస్వాగతం. అమ్మా, కన్నుల విందుగా యాగం జరగబోతుంది, కన్నీరు కరుస్తూ కూర్చున్నావేమ్మా? సతీదేవి రానప్పుడు కన్నీరు కాక నాకు సంతోషం ఎక్కడ? సహోదరి సతీదేవితో సంతోషంగా కాలం గడపాలని కొండంత ఆస్తు వచ్చా. నాన్నగారు అవును విలువలేదని విని ఎంతో బాధపడ్డాం. అమ్మా, నువ్వు విచారిస్తున్నావని తెలిస్తే నాన్నగారు బాధపడతారు. రామ్మా వెళ్దా. దేవి, మనం ఆహ్వానం పంపకపోయినా సతీ స్వయంగానే వస్తుందని విన్నాను. సతీదేవి వస్తున్నదా స్వామి? కన్నవారిపైన అతిథి తల్లికి అంతులేని అనురాగం. అనురాగం అనురాగం కాదది, అనర్థానికే వస్తుంది. దేవి, సతి వచ్చినతో ఎవరో ఆమెను ఆదరించకూడదు, మాట్లాడకూడదు, చివరకు కన్నెత్తైనా చూడకూడదు. స్వామి, పుట్టినింటికి వచ్చిన పుత్రికను ఏ తల్లి నిరాదరించగలదు? మనం పిలవకపోయినా అభిమానంతో వచ్చినందుకు ఆదరించాలి, కాని తిరస్కరించడం భావ్యమా? కన్న కూతురే మీకు గర్భశత్రువైందా స్వామి? అవును, నన్ను ధిక్కరించి నా విరోధిని వరించిన నాడే ఆమె నాకు శత్రువైంది. పితృద్రోహం చేసిన ఆ కులఘాతుకురాలి పాదాలతో యాగశాల అపవిత్రం కారాలి. మన్నించండి స్వామి, మీ కఠోర శాస్త్రం నేను పాలించలేను, మాతృవాత్సల్యానికి వ్యతిరేకమైన శత్రుత్వం వహించలేను. కంపెడాసతో కన్న కూతురు మన గడప త్రొక్కిన నాడు కాఠిన్యం వహించమంటారా? ఏ చేతులతో పెంచానో ఆ చేతులతోనే సతిని దూరం చేయమంటారా? స్వామి, కన్న బిడ్డపై కాఠిన్యం వహించకండి, సతిని కనికరించండి, ఆమెను ఆదరించడానికి అనుజ్ఞ ఇవ్వండి స్వామి. అసంభవం, దక్షిణ ఆజ్ఞకు తిరుగులేదు. అంతేనా స్వామి, అంతేనా? మగవారి మనస్పర్ధల వల్ల ఆడవారి హృదయాలు చిత్రవత కావలసిందేనా? బిడ్డతో మాట్లాడరాదని తల్లిని శాసిస్తారా? కన్న తల్లి తన్ను పలుకరించలేదని హృదయం ప్రద్దలి సతి కన్నీరు మున్నీరుగా రోధించదా? కలకంటి కంటి కన్నీరునికిన సిరియింట నిలువ లేరు స్వామి, ఇది నీకు శ్రేయస్కరం కాదు. వరిణి, నా బాగోగులు నాకు తెలుసు. భారతరమణికి భర్త ఆజ్ఞాపాలన సేవానిరతి అవశ్య ఆచరణీయమైన సంగతి జ్ఞాపకం ఉంచుకో. క్షమించండి స్వామి, కన్న కుమార్తె మీదున్న మమకారం చంపుకోలేక మీ మనసు నొప్పించాను. మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. మంచిది, వెంటనే యాగశాలకు రండి. పాపకోసమా దర్శించి? ప్రజాపతి ప్రాపకం కోసం ఇతరులు ప్రాకులాడిదా అర్థం ఉన్నది, కానీ తమ వంటి పెద్దలే ఈ తగని కార్యం ఆమోదిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. తగని కార్యమా? ఏమిటి నారదాను అంటున్నది? నిరీశ్వర యాగం తగన కార్యం కాదా? ఇది నిరీశ్వర యాగమా? అవును. నాకు తెలియనే తెలియదే. తెలియకపోవడం ఏమిటి మహర్షి? ఆహ్వానం అందజేయినప్పుడే యాగ లక్షణం నా అనుచరులు తెలిపి ఉందిరే. ఒకవేళ మరిచినారేమో. వారు తెలుపునూ లేదు, నేను మరువనూ లేదు. ఇట్టి విపరీత వితండ యాగం ఇదివరకు ఎందునూ జరిగి ఉండను లేదు. కావచ్చు, కానీ నేడు ఇందు జరగగలదు. దక్ష ప్రజాపతి, నా హితం వినం. శివుడు లేని యాగం జీవము లేని కళేబరం వంటి, పరిమళము లేని పుష్పం వంటి, చదువు లేని జీవితము వంటి. కావున నీ దుష్ట సంకల్పమును మానం, లేకున్న యాగనాశనముతో పాటు నీ వినాశనము తప్పదు. దధీచే, ఈ మాటలకు బెదరవాడు కాడి దక్ష. దక్షుని బెదరించవలనని చెప్పుటలేదు, బాగుపడవలనని చెప్పుతుంటుంది. ఇది శాస్త్ర విరుద్ధమైన యాగం. సనాతన సాంప్రదాయానువర్తునెవ్వరూ దీనిని సహించరు. నీవు చేయ సిద్ధపడిన నువ్వు చేయించు వారెవ్వరూ ఉండరు. లేకే ఉన్నా, నేను చేయించేదను. భృగు, నీవా? శాస్త్ర విరుద్ధమైన ఈ యాగ నిర్వహణకు నీవు తోడ్పడుచుంటివా? శాస్త్రం, శాస్త్రకారణమైన మనం ఏది నిర్ణయిస్తే అదే శాస్త్రం. భృగు, ముక్కంటి మూడు లోకాల్లోనూ సాటి లేనివాడు ఆ పాలాక్షుడు పరాభవించటం పాపహేతువు సుమా. బాలభాగమందు నేత్రమున్నంత మాత్రాన ఆ కాటిరేడు సాటి లేనివాడైతే పాదముందు నేత్రమున్న ఈ భృగు మహర్షి అంతకన్నా గొప్పవాడే. ఈ త్రినేత్రుని అంగీకారమే చాలు నాకు. ఓహో, ఒక దురహంకారికి మరో అహంకారి సహకారమా? బాగుంది. పులిని చూచి నక్క బాతలు పెట్టుకున్నాను. పులి పులే, నక్క నక్కే. ఒరే ఋషుకులాధమా, నన్ను నక్కతో సరిపోల్చుతుంటివా? అవును, ముమ్మాటికి నక్కదే. ఆ ముక్కంటి కాలి గోటికి కూడా నీవు సమానుడవు కావు. అధిక ప్రసంగి,
శుద్రుడైన అరుద్రుని మాటి మాటికి నాయుడు స్తుతించకు. ఆ పిచ్చుగాడు నీకు గొప్పవాడు కావచ్చు, మాకు మాత్రం కాదు. నీకిష్టము నిందుండవచ్చు, లేదా ఉచ్చేత్రం అనుకోవచ్చు. ఓరి నాస్తికాథమ, నీకు హితవు చెప్పుచున్న నన్ను వచ్చిన త్రోవనే బొమ్మను చుంటివా? పోయదను. నీ యజ్ఞ ఫలితమును నీకు తెలిపియే పోయదను. నీ యాగము సర్వనాశనమగును. నందీశ్వరుడు నీకు ఒసగిన శాపము సఫలమగును. నీ శిరము నరుకబడి హోమగుండములు దహింపబడుము. నీవు మేషము కుండవయ్యదవు కాక. భృగవు, నీ కన్ను నీ కండకావరము ఒక్కనాడే నిర్మూలమగు కాక. గొప్ప వాచాలుడా కోరుండు మహర్షి, ఆ మూర్ఖుడితో మనకే ఉపలి. రోహిణి, రోహిణి, నేను సద్గుర్తించలేదా? తల్లి, ఏమిటి విపరీతం? తోబుట్టిన వారే చెయ్యి విదిలించుకు వెళ్లిపోయారే, కనీసం కన్నెత్తైనా చూడలేదే. ఈ అవమానం మీ దాసుడు సహించలేడు. ఆజ్ఞాపించండి తల్లి, ఈ ఐశ్వర్య మదోన్మత్తులను దండిస్తాను. భృంగి, ఆవేశించెందుకు, ఇక్కడేం జరిగినా నీవు సహనం వహించాలి. రోహిణి నన్ను పలకరించలేదంటే దానికి తగిన కారణం ఉండకపోదు. అదుగు, నా మాతృదేవితే వస్తున్నది. ఎవరు పలకరించకపోయినా కన్న తల్లి పలకరించకపోదు. అమ్మా, అమ్మా, ఎన్నాళ్ళకు నిన్ను చూశానమ్మా. ఈ యాగ వార్త విన్నాక ఎప్పుడు మిమ్మల్ని చూస్తానా అని ఉమ్మిలోడుతూ వచ్చాను. అమ్మా, ఏమిటిది, నాన్నగారితో పాటు నువ్వు కూడా మారిపోయావా? నవనీత కోమలమైన నీ హృదయం కూడా పాషాణమైందా? ఎన్నేడకో పుట్టినింటికి వచ్చిన పుత్రికకు ఇదా నువ్వు చూపే ఆదరణ? మాట్లాడవే అమ్మా. అమ్మా, నా రాక నీకు సంతోషదాయకం కాదా? నువ్వు పొమ్మంటే తక్షణ పోతాను. చెప్పమ్మా, చెప్ప. అమ్మా, విచారించకండి. నేను కనిపించిన వెంటనే కన్న తల్లి ఆనందంతో ఆహ్వానిస్తుందనుకున్నాను, మనసారా మాట్లాడుతుందనుకున్నాను. పిలువని పేరంటానికి వచ్చినందుకు ఇతరులు పరాహరించిన, కానీ పెంచిన తల్లి ఆదరిస్తుందనుకున్నాను. నా ఆశ నిరాశ. కన్న తల్లి నిరాదరించినప్పుడు ఇక గత్యంతరం ఏముందమ్మా? పదండి తల్లి, కైలాసానికి పోదాం. కాదు బృంగి, కాదు. అగ్రశ్రుచౌరే ప్రశ్రుచి నాన్న. సిగ్గులేక పిలువని పేరటానికి ఎందుకు వచ్చావు? పిలవకుండా పుట్టినింటికి కుమార్తె రాకూడదా నాన్న? నీవా నా కుమార్తెవు? ఏనాడు నన్ను ధిక్కరించి ఆ భర్గుని వెంట పడిపోయావో, ఆనాడే మన బాంధవ్యం తెగిపోయింది. కరుణామయమైన నీ హృదయం కర్కశంగా మారిన ఆత్మీయతను చంపుకోలేక మమకారంతో వచ్చాను నాన్న. మమకారం కన్నవారిని కాదని ఆ పిశాచ బంధువుతో పలాయనం చిత్తగించినప్పుడు ఎక్కడ మాయమైంది మమకారం? నిరీశ్వర యాగం చేసి వినాశం పొందనున్న తండ్రిని రక్షించుకోవడానికి వచ్చింది నీ అంతున్న మమకారం చేతని. యజ్ఞ భాగార్హుడైన కంఠే కాలు నాకు హవిర్భాగం ఇయ్యక క్రతువులంచి పరమేశ్వరుని పరాభవించ పురాంతకునితో వైరం నీకు తగదు నాన్న. ఈ విపరీతం సంకల్పం మాను. తాలించు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.